చూసాం మా ఓనరా. టేక్ అవుట్ దట్ అవుట్పుట్ ఆఫ్ దట్ గ్రెయిన్ విచ్ కమ్స్ విల్ గో ఇన్ బికాజ్ దట్ టేక్ అ లిటిల్ టైం. సో కెన్ యూ సీతారాం సార్ వెరీ క్విక్లీ జస్ట్ ఇన్ వన్ మినిట్ దిస్ టాక్ అబౌట్ గ్రామీణ్ మాల్ దిస్ కమ్యూనిటీ గ్రూప్ అండ్ హౌ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి and the story of this mill. This is the board of that, you can take that board. So this is called what? Yeah, this is the cooperative. Mahila Parspara Sahaya Sahakara Sangam. So this is a max cooperative. Ready, ఒక్క నిమిషం అండి, వాడు ఒక చిన్న వీడియో తీసుకుంటారు అన్న మన మీద. చెప్పండి మన ఆదర్శ సంఘం గురించి వాళ్ళకి మీరే చెప్పాలి. నేను చెప్తాను, నేను ఎప్పుడు చెప్పి చెప్పి తీసుకొస్తున్నాను. ఒక్క నిమిషం క్విక్ సమ్మరీ. ఆదర్శ మహిళా సంఘం ప్రారంభించి కనీసం 4 సంవత్సరాలుగా వస్తుంది. ఇందులో గ్రామంలో మొత్తం 300 మంది రైతుల వరకు ఉంటారు. అంటే మొత్తం ఆర్గానిక్లో చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే వ్యవసాయంలో పండిస్తున్నారు కానీ మార్కెటింగ్ విషయంలో దెబ్బతింటున్నాము చాలా. దాన్ని అధిగమించడానికి కోసం ఏంటంటే మిల్లింగ్, అంటే మేము పండించిన పంటలకి వాల్యుయేషన్ చేయటం, ఆ ద్వారా వాటిని మార్కెటింగ్ విలువ పెంచి మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరమే మొదటిగా కొత్తగా మన దాల్ మిల్ ఒకటి ప్రారంభించడం జరిగింది. ఆ దాల్ మిల్ అనేది ఇప్పుడు 4-5 నెలల నుంచి రన్ అవుతుంది. అందులో కూడా ఈ సంవత్సరమే కాబట్టి కందులు తీసుకున్నాము, 100 క్వింటాల వరకు కందులు కొన్నాము, పప్పుడు తయారు చేస్తున్నాము. అదేవిధంగా జాబ్ వర్క్ కూడా రైతులకు పట్టించి ఇవ్వడం అనేది కూడా జరుగుతున్నది. ఇప్పటివరకైతే బెనిఫిట్ కూడా మంచిగానే ఉన్నది. మిగతా కూడా మిగతా అదే రకంగా మిగతా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయాలనేది మా రైతుల యొక్క ఉద్దేశము. ఇందులో ఈ గ్రూప్లో మొత్తం మహిళా సంఘాలు, మహిళా సభ్యులు ఉంటారు. వాళ్ళ జీవనోపాధి విధానం కూడా పెంపొందుకోవడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. సో దిస్ దిస్ అ విలేజ్ కాల్డ్ మాటకొండూర్ అండ్ దిస్ విలేజ్ వీ హ్యావ్ వన్ స్మాల్ ఫార్మర్ కోఆపరేటివ్ విచ్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆదర్శ మహిళా సేంద్రియ పరస్పర సహాయ సహకార సంఘం విచ్ వాజ్ స్టార్టెడ్ 3 ఇయర్స్ బిఫోర్ విచ్ ఇస్ ఇంటెన్షన్ టు క్రియేట్ అగ్రి వాల్యూ చైన్ విచ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ రెడ్గ్రామ్ అండ్ ద మిల్లెట్ వాల్యూ చైన్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ సెటప్ విచ్ వాజ్ స్టార్టెడ్ జస్ట్ రీసెంట్లీ 6 మంత్స్ బిఫోర్ విచ్ ఈస్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద కమ్యూనిటీ విచ్ ఇస్ బీన్ ఫండెడ్ బై ఏ ఇండివిజువల్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ కాల్డ్ ఐబిఎం. సో ద ఎంప్లాయర్స్ ఆఫ్ ఐబిఎం హూ ఆర్ కమ్ ఫార్వర్డెడ్ అండ్ సపోర్టెడ్ దిస్ యాక్టివిటీ టు సెటప్ ఎ ప్రాసెస్ సెంటర్ విచ్ ఈస్ ఇన్ ద సాఫ్ట్ లో యాజ్ అ సాఫ్ట్ లోన్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సెటింగ్ ఆఫ్ ద ఫెసిలిటీ ఫార్మర్స్ ఆర్ అగ్రిగేటింగ్ ద ప్రొడ్యూస్ అండ్ బీన్ కన్వర్టింగ్ దట్ రెడ్ గ్రామ్ టు తూర్ దాల్ అండ్ కనెక్టెడ్ విత్ ద మార్కెట్స్ డైరెక్ట్లీ దేర్ బై దే రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ద రెడ్ గ్రామ్ క్రాప్. సో స్లోలీ దే వాంట్ టు స్కేల్ దిస్ ఆపరేషన్ సస్టైన్ ద ఆపరేషన్ scale the operations to the next level. Thank you. Sure. Also, just quickly to add, Sitaram sir, you are from Grameen Mall and Grameen Mall has helped this community and held this community through this entire process, and you are helping and facilitating the market linkages, the technology part of it, and the connection with people who are bringing the money, the soft money, etc. The next challenge is how do we make this institutional, connected to banks, connected to other institutional setups, so that this became sustainable. So this was actually village was taken up 4 years before with the local's help. The idea to start this activities is one thing, to create a sustainable income which is out of their regular agriculture activity, and also create a local livelihood for the poor farmers of this village. So with this intention, Grameen Mall has entered with this village with the help of locals, the person with the Srinivas and Srinivas Reddy gar and other people help. We have started this institution in the name of Adarsha Mahila Sendriya Paraspara Sahaya Sahakara Sangam with the intention to create agri value chain which is owned and managed by themselves. So initially we were having a lot of tough time to get access of funds to set up a process center, to have
working capital to aggregate their produce. So, but thanks to the individual donors and individual people who come forward and helped us to access the financial to the society, and then thereby activity has been geared up 1 year before, and then they have even for community members also have their own savings. So it was in a ratio of 25% of their own savings and 75% of social capital from the individual investors and the institutional lending. So thereby we set up this, and now we are looking forward to more institutionalize this process, thereby a consolidated income inflow as well as outflow for the community. Thereby it will be sustained and scaled. So we're looking forward for the like-minded individuals and institutions to be part with our exercise and can help us facilitating scaling these operations at the village level, something which really give long impact on the agriculture as well as the community members in terms of creating income, revenue generation to the farmers as well as to the farmlands, as well as a livelihood to the unemployed rural youth of this village. The members of this cooperative, the kind of farmers, what is their land holding? So our basic criteria of this farmer cooperative is to have small and marginal farmers to be part of this exercise. So we have a baseline entry barrier is farmers should not have more than two hectares of agricultural land, are not part of this exercise. Ours is small and marginal, and out of that even we have a marginal farmers are more than 90%, and 10% will be the small scale that will be close to 2 hectares of agricultural land, and their livelihood is purely based out of agriculture only. So other than that, and moreover, this village is, it's a more of 90% of village is non-irrigated land. So we don't have any canals, we don't have any tanks to support regular irrigation to the community, and the majority of the farmers were dependent on the borewell based irrigation. Again, borewell based irrigation, the challenge is the power access, because now we don't have any power issue at the village, but most earlier years we have a challenge of power, and more than that, the groundwater level which is available at the village, which is very, very low. Last year, thanks to heavy rains at Telangana belt, due to that borewells have been recharged. Again, this year we are hoping that rain should happen, otherwise again this is issue almost 600 to 800 feet the borewell size which runs. So thereby even the soil, outer structure of the soil is also saline lands. So it's very dependent on rain fed, and moreover the agriculture pattern of here of this village is more of a cotton predominant area. So now we are trying to, with the help of our intervention, we are trying to revive from cotton to red gram as well as to the millets. So we are integrating in such a way that millet something which has been forgotten by the villagers, which used to be practiced almost 30 to 40 years before. Now we are reintroducing the millets to the community. So last year we could able to do with almost 40 to 50 farmers who grown their millets in this village. They could able to aggregate, they could able to process and connect with the markets. And more than that, first of all, they consumed the millet on their own. Something which is a very interesting change which has happened last season, and this year we are hoping to see that there is a change happen. And such a way we are introducing the millet along with the red gram, we are actually doing an intercrop of a millet. So thereby the income has been stabilized, and more than that, their practice is not much changed. So how many farmers totally in this group? So this group which we have around close to 400 farmers, the active group size is, it will be less than 200 plus will be the active farmer participation, because as you know, we are at the initial phase, we are in the scaling stage where we are. So some time back we were, when we are talking something, people are never used to believe us. So now we have our own setup. Now villagers realizing, even non-community members who are not part with us exercise, when we have tried, even Srinivas Reddy and other community members who are asking farmers to be part with us, they were reluctant. Now the farmers who are non-members using our facility, we were never denied them, and we were allowing them to use our facility, see the benefits of having a process facility in the hands of the community at their own village level. That's something which has a real impact has started. Hopefully maybe a couple of years down the line, we can see a real change, real impact in terms of financial excessive revenue generation to the community, and more than that, the market control within the hands of the community. Thank you. Aggregation will, I hope that it will flourish coming couple of seasons. Thank you, sir. Thank you. So, ఏం చెప్పారంటన్నమా వాళ్ళకి సరేనా మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూడొచ్చు ఒక్కసారి అవుట్పుట్ చూపించడానికి, సో దట్ ఆ వీడియో కంప్లీట్ అయిపోతున్నాయి ఆన్ చేసారు బయటకు వచ్చారు. ఏ
అనేది ఈడ బాధ్యత రాదు రా.